జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ ఫటాఫట్ న్యూస్ కి స్వాగతం జన్నారం మండలం కేంద్రంలో ఐకేపీ కార్యాలయంలో మదర్ తెరిసా గ్రూప్ లో మహిళా సంఘాలు పొదుపు చేసుకున్న దాదాపు 8 లక్షల రూపాయలు అవకతవకలు జరిగాయని మదర్ తెరిసా సభ్యులు తెలిపారు 2 సంవత్సరాల క్రితం గ్రూప్ సభ్యులు అవకతవకలు జరిగాయని ప్రధాన రహదారిపై బైఠాయించారు ఏపీఎం అధికారి వారికి హామీ ఇచ్చి గ్రూప్ సభ్యులకు న్యాయం చేస్తానని చెప్పడంతో వారు ధర్నా విరమించుకున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు డబ్బులు రికవరీ కాలేదు పొంతనల్లిని సమాధానాలు చెబుతూ కాలయాపన చేశారు ఐకేపీ సీసీ కొమరవెల్లి వివో సుమన్ పైసలు కాజేశారని మదర్ తెరిసా గ్రూప్ సభ్యులు వాపోయారు జన్నారం మండలి సమాఖ్య సమావేశానికి మంచిర్యాల బీపీఎం స్వర్ణలత పాల్గొని సభ్యులతో మాట్లాడారు మదర్ తెరిసా గ్రూప్ లో జరిగిన అవకతవకల వాస్తవమని ఆ గ్రూప్ సభ్యులలో ఎవరైతే డబ్బులు కాజేశారో రికార్డులు పరిశీలించి పై అధికారులను చెప్పి వారి చర్యలు తీసుకునే విధంగా చూస్తామని వారు తెలిపారు మా గుర్ల మీద అప్పులు తీసుకుని మాకే మళ్ళీ వేరే ఏదైనా అవసరం పడితే మేము లోన్ తీర్చలేదన్న కిందికి వస్తున్నది వాళ్ళే డబ్బులు తీసుకుంటున్నారు వాడుకుంటున్నారు ఏమైంది సుమన్ అడిగితే సుమన్ కొమరయ్య సార్ మీద చెప్తున్నారు కొమరయ్య సార్ వీళ్ళ మీద చెప్తున్నారు అన్ని రికార్డులు వాయిస్ రికార్డులు వీడియోలు కూడా అన్ని ఉన్నాయి సార్ అన్ని వాళ్ళకి ఏపీఎం సార్కి చూపించిన మరి ఇంటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ తప్పు ఉంటేనే రావాలి మీరు తప్పు లేదు ఎందుకు వచ్చారు మా ఇంటికి వచ్చారు మొన్న 22 సంవత్సరాలు అయ్యింది ఈ గ్రూప్ నడపటి మదర్ తెరిసా అప్పటి నుంచి సుమనే మాకు లీడర్ గా వహిస్తున్నాం అప్పటి నుంచి మేము స్టార్టింగ్ నుంచి 22 సంవత్సరాలు అయింది ఒక్కసారి కూడా మేము లోన్ తీసుకోలేదు ఇంతవరకు వివో లోన్ అంటేనే తీసుకోలేదు మిగతా గ్రూప్ తీసుకున్నారో కట్టారు చేశారు అంత అయిపోయింది మొన్న రీసెంట్ గా లాక్డౌన్ రాకముందు కరోనా రాకముందు మాకు లోన్ కావాలని మేము వెళ్ళాం కొమరవెల్లి వివోఎస్ సుమన్ 18 సంఘాలకు సంబంధించిన లెక్కలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి రికార్డెడ్గా ఉన్నాయి వాళ్ళు ఏం చేసినామంటే వివో సంఘం అడిగినప్పుడు వాళ్ళ లెక్కలు క్లియర్ చేయండి అంటే సరే మేము ఇప్పుడు కట్టలేము మా వల్ల కాదు రికార్డ్స్ సీఏ దగ్గర ఉన్నాయని వివోఎస్ సీసీ దగ్గర ఉన్నాయని ఇట్లా ఒక 1.5 ఇయర్ కాలయాపన చేసినాం చివరికి ఇలాంటి విషయం కూడా మేము స్పెషల్ ఆఫీసర్ రమేష్ సార్ అంటాడు ఆయన కూడా ఫిర్యాదు చేసిన మీరు వస్తే వాళ్ళకి ఈ రోజే అమౌంట్ క్లియర్ చేయించి మీటింగ్ లో కొన్కల్ గ్రామంలోని మదర్ తెరిసా వివోలో కొన్ని గ్రూపులలో అవకతవకలు జరిగినాయని తెలియడం జరిగింది దానిలో భాగంగానే నేను ఈ రోజు డిపిఎం ఐబీగా జన్నారం మండల సమాఖ్య మీటింగ్ కు అటెండ్ కావడం జరిగింది వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అవకతవకలు జరిగినాయి దీనికి గాను మేము ఒక వారం రోజులు టైం అడగడం జరిగింది ఆ సంబంధిత వివో మదర్ తెరిసా వివోని వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేసే నెలలు గడుస్తున్నా లబ్దిదారులకు ఇవ్వకపోవడంతో పలుమార్లు స్థానిక తహసీల్దార్ స్వాతి బిందు వద్దకు వెళ్లి మా ఇండ్లను మాకు అపచెప్పాలని ప్రాధాయపడినా సమాధానం ఇవ్వకుండా అవమానించడమే కాకుండా నాకు సంబంధం లేదని తలుపులు వేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు పైగా బాధితులను ఇళ్ల ముందు పోయి కూర్చోండి మీకు ఎవరు ఇస్తారో చూస్తా అని బెదిరించడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు లబ్దిదారులు నిరసన తెలుపుతున్నారు ఏళ్లు గడుస్తున్నా ఇంకా పనులు పూర్తి కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేడం గారు మేము ఇవ్వాలే కాదు ఇంతకు ముందు మిమ్మల్ని నమ్మి 3-4 సార్లు వచ్చాము కదా మీ మాట తీయలేక మీరు పంపించేస్తారు వర్క్ కాలేదమ్మా వర్క్ చేసి ఇచ్చేస్తామని చెప్పారు కాబట్టి మేము వచ్చాము కదా మేడం మిమ్మల్ని నమ్ముకొని వచ్చాము కదా మళ్ళీ మమ్మల్ని ఎందుకు అట్లా చేస్తున్నారంటే మేడం గారు నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదమ్మా వర్క్ కాలేదు కంప్లీట్ కాలేదు హ్యాండ్ ఓవర్ చేయలేదు నేను మీకు ఎక్కడి నుండి తెచ్చాను మీరు ఆర్ఐ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి ఏ గారి దగ్గరికి వెళ్ళండి అని మమ్మల్ని అక్కడికి ఇక్కడికి తిప్పించారు అయితే మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గిరిజన బాలికల గురుకుల కళాశాలకు భద్రత కరువైంది నూతన మండలం ఏర్పడిన తర్వాత మండల కేంద్రంలో 2018 సంవత్సరంలో గిరిజన బాలికల కళాశాలను మంజూరు చేసింది 4 కోట్ల 20 లక్షల నిధులతో నిర్మించిన కళాశాలకు ప్రహరీ గోడ లేక విద్యార్థినులు ఆస్తులు పడుతున్నారు ఒకవైపు దట్టమైన అడవి ఉండటం విశేషం ప్రహరీ గోడ లేకపోవడంతో రాత్రులు పగలు కళాశాలకు పాములు వశువులు వస్తూ ఉంటాయి ప్రశ్నార్థకంగా 600
బాలికల రక్షణ ఏది ప్రహారీలేని గిరిజన గురుకుల కళాశాల పక్కనే ఉన్న అటవీ ప్రాంతం అని గురుకులంలోని విద్యార్థులకు సంరక్షణ ప్రతిష్ట చర్యలేవి అని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గురుకుల పాఠశాల కళాశాలలో 5వ తరగతి నుండి ఇంటర్ వరకు మొత్తం 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తూ ఉన్నారు. నూతన భవన నిర్మాణంతో పాటు చుట్టూ ప్రహారీ నిర్మాణం చేపట్టి ఉంటే విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కళాశాల ప్రారంభమైనది కాబట్టి అధికారులు సత్వరమే చుట్టూ ప్రహారీ నిర్మాణం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. విద్యార్థుల క్లాసులు డార్మెంటరీ ఒకటే ఉంటే కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. మా స్కూల్ ఎస్టాబ్లిష్ అయింది 2016లో. మాకు బిల్డింగ్ రీసెంట్గా అయిపోయింది. 20లో మేము ఇక్కడికి వచ్చాము. 21 జనవరిలో వచ్చేసాం మేము ఇక్కడికి. ఇంతవరకు మాకు కాంపౌండ్ వాల్ శాంక్షన్ కాలేదు. మేము దానికోసం కూడా పెట్టాము లెటర్స్. ముందు మాకు వెనక పెద్ద చెరువు ఉంది, అంతా అడవిలాగా ఉంది కాబట్టి మాకు ముందు కాంపౌండ్ వాల్ శాంక్షన్. గుడ్ ఆఫ్టర్నూన్, మై సెల్ఫ్ పిస్ ఇందోజా. ఐఎమ్ సెకండ్ హెచ్సీసీ స్టైన్ కమింగ్ ఫ్రమ్ మన్గూర్. ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఆఫ్ కమింగ్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ. ఇన్ ఆన్లైన్ క్లాసెస్ వీ హ్యావ్ టు ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్. దట్స్ వై దిస్ ఇస్ ఆఫ్లైన్ క్లాసెస్ వెరీ వెల్ టోల్డ్ అవర్ టీచర్స్ టు అస్. నౌ ప్రజెంట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ ఇయర్ ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. The teachers were explaining very well. We are also participated in the మేము హాస్టల్కి వచ్చాక కాలేజ్ ప్రిన్సిపల్ మేడం, వైస్ ప్రిన్సిపల్ మేడం అండ్ టీచర్స్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ నాతో పాటు డాడీ మమ్మీ కూడా వచ్చారు. కాలేజ్ కళాశాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేని వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. చుట్టూ దట్టమైన అడవి, స్నేహితులు అలాంటివి కూడా వస్తున్నాయి. ఫటాఫట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.